యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను ప్రకటించడానికి ఒక కథ చెప్పాడు ఆయన అది యథార్థంగా జరిగింది మరి జరగలేదో నాకు తెలియదు కానీ ఆయన చదివిన ఆయన రాసిన పుస్తకంలో ఈ కథ ప్రస్తావించబడింది ఇద్దరు అన్నదమ్ములు ఆ దేశపు యుద్ధ సైన్యంలో సైనికులుగా చేరారట అన్న నమ్మకస్తుడు గొప్ప పోరాట యోధుడు కానీ తమ్ముడు ఏవో పొరపాట్లు చేస్తూనే ఉంటాడు ఎప్పుడు చూసినా ఎన్నోసార్లు గద్దించబడుతున్నాడు ఆ సైనిక కోర్టులో ఆ సైనిక కోర్టులో ఎన్నోసార్లు అతడు శిక్షకు అర్హుడైనప్పటికీ అతగా అతని యొక్క అన్న దేశానికి చేస్తున్న సేవ అతడు చేస్తున్న యుద్ధ పోరాట పటిమ చూసి ఈ తమ్ముడిని క్షమించేస్తూ వచ్చేవారు ఎన్నోసార్లు అలాగ తన తమ్ముడిని కాపాడుకున్నాడు అన్నను బట్టి తప్పులు చేస్తున్న ఈ తమ్ముడిని క్షమించుకుంటూ వచ్చారు కానీ ఒకరోజు ఒక భయంకరమైన తప్పు చేశాడు ఈసారి మరల అతని సైనిక కోర్టులో ప్రవేశపెట్టారు సైనికులంతా కూర్చుని చూస్తుండగా తీర్పు ఆ కోర్టులో ఇవ్వడానికి జడ్జిగారు ఇక ఇతని గురించి విన్న తర్వాత ఉరిశిక్ష శిక్ష విధించడానికి గాను సిద్ధపడుతున్నప్పుడు ఇతని అన్న ఏమయ్యాడాన్ని చూస్తే అన్న వెనకలు ఎక్కడో కూర్చుని ఏడుస్తూ కూర్చున్నాడట అప్పుడు జడ్జి గారు ఉరుశిక్ష విధిస్తున్నాననే మాట అనక్క ముందు అన్నను చూసి పిలిచి నువ్వేమన్నా చెబుతావా నీ తమ్ముడు గురించి ఏమైనా చెప్పుకోవాలా అన్నాడట వెంటనే ఆయన ఆ కూర్చున్న చోట నుంచి లేచి తన కుడి చేయి పైకెత్తాడట ఆ చేయి చూడగానే అక్కడ ఉన్న సైనికులు అందరూ ఏడ్చేశారట ఏమైందో చెయ్యి అంటే మొండి చేయి అయిపోయింది యుద్ధంలో పోగొట్టుకున్నాడు ఆ మొండి చేయి చూడగానే జడ్జి గారి హృదయం కరిగిపోయింది అప్పుడు అన్నాడట జడ్జి గారు నీ తమ్ముడు ఖచ్చితంగా చచ్చిపోవడానికి కారణమైన తప్పు చేశాడయ్యా కానీ నువ్వు చిందించిన రక్తం నీ తమ్ముని కాపాడగలుగుతుంది క్షమించేశాం నీ తమ్ముని అన్నారట ఆ చెంపల మీద కారుతున్న కన్నీళ్ళు అన్న తుడుచుకుంటుంటే ఆ సైనిక న్యాయస్థానంలో ఉన్న వారందరూ కూడా ఏడుస్తుంటే ఆ సన్నివేశాన్ని ఆ భక్తుడు వర్ణిస్తుంటే ఏసుక్రీస్తు ప్రేమ ఏంటో అర్థమవుతుంది ప్రేమ వల్ల ఈరోజు ఏసుక్రీస్తు కూడా మనల్ని ఎలా కాపాడుతున్నారు ఇప్పటికంటే తను చెందించిన రక్తాన్ని చూపించి తను గాయపడ్డ దేహాన్ని చూపించి ఇదిగో చూడు ఈ గాయాలన్నీ ఇదిగో ఈ నా సోదరుడి కోసమే నేను పొందాను ఈ నా రక్తం పాపి అని నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాడు అంటున్నారే అతని కోసమే నేను చిందించానని యేసుక్రీస్తు వారు కూడా మన అన్నస్థానంలో అవే చూపించి మనల్ని ఎప్పటికీ తీర్పులోనికి వెళ్ళిపోకుండా నరకానికి జారిపోకుండా విజ్ఞాపనతో కాపాడుతున్నాడు ప్రేమిని వాళ్ళ అయితే మన జీవితాలు ఎలా ఉన్నాయి మరలా 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 శోధింపబడుతూ బలహీనతకు లోనవుతూ చివరికి వెళ్ళగలమా ఏమో పరలోకానికి అనిపిస్తుందా కొంతమందిని చూస్తున్నాను క్రైస్తవుల్ని మేం కాకపోతే ఎవరు అన్నట్టు లోకానికి వారికి పెద్ద తేడా లేదు అలా బ్రతుకుతున్నారు ఏంటమా నీ ధైర్యం అంటే నేను ఎలాగైనా వెళ్ళిపోతాను పరలోకం అంటున్నారు అలాంటి అయ్యామా వాత వేయబడిన మనస్సాక్షి వచ్చిందా మనకి లేదా ప్రభు మనస్సు గ్రహించి ఇప్పటికీ ఆయన కృపను బట్టే మనం ఎన్నిసార్లు తప్పిపోతున్నా మరలా ఆయన ప్రేమ చేత మనల్ని కాపాడుతున్నారు అని ఆయన మనం ఆయన మనసు గ్రహించగలుగుతున్నావా రెండిట్లో మన జీవితం ఏదో ఒక విధంగా ఉంటుంది ఒకటి మనం చేసిన అపరాధాలను బట్టి ఇప్పటికీ ఎలా బ్రతుకుతున్నామంటే ఇదిగో ఆయన్ని బట్టి అని మనకు అర్థమవుతుంది లేదా నాకు ఏది లేదు శిక్షావిధి లేదు నేనేం తప్పు చేసినా పర్వాలేదు అనుకుంటే లోకాన్ని మించిపోయి బ్రతుకుతావు నువ్వు ఆశలతోటి నీ బ్రతికే సాక్ష్యం నువ్వేంటన్నది నువ్వెక్కడికి వెళ్తున్నావు అన్నది చూడండి అయితే పేతురు గారు కొన్ని మాటలు చెబుతున్నారు కొన్ని జాగ్రత్తలు చెబుతున్నారు ఎందుకంటే వృద్ధుడైపోయాడు మరణానికి సిద్ధపడుతున్నాడు ఆయన కొన్ని సంగతులు చెప్పి మనల్ని రేపుతున్నాడట గారు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ చోటు చూద్దాం కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకుని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నాను వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను మరియు మన ప్రభుని యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను చూడండి రేపుతున్నడట ఆయన మనల్ని రేపుతున్నడట ఏ ఏ సంగతులతో రేపుతున్నాడండి అంటే చాలా సంగతులు ఉన్నాయి కానీ ఒకటి రెండు సంగతులు మనం ఆలోచన చేద్దాం సమయ భావాన్ని బట్టి పేతృగారి రసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచనం నుంచి చూద్దాం ఎందుకంటే మనం దేవుణ్ణికి వచ్చిన తర్వాత మరలా దేనికైనా దాసులం అవుతున్నామా ఒకడు వలన జయింపబడినో దానికి దాసుడు అవుతున్నాడు అయితే నువ్వు దేని చేత జయింపబడుతున్నావో పదే పదే దానికి నువ్వు దాసుడు అయిపోతున్నావు దేవుణ్లో తర్వాత కూడా లోకానికి దాసులుగా ఎందుకు బ్రతుకుతున్నాం మనం మన బలహీనతను పడే దానికి మరలా మరలా లోపడుతున్నాం కనుక ఇరవై వచ్చిందని చెప్తున్నాడు ఆయన వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఏం చేతండి అనుభవ జ్ఞానము చేత ఏమనుభవ జ్ఞానం మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకున్న తరువాత నాకు ఇక్కడ ఒక విషయం అర్థమైంది ఈ లోకపు భ్రష్టత్వం ఈ లోకపు మాలిన్యం ఈ అపవిత్రత ఈ పాపం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి వాటిని తప్పించుకోవాలి అంటే ఒకటే మార్గం అనుభవ జ్ఞానం చేతే తప్పించుకోగలం ఏంటి అనుభవ జ్ఞానం ఏంట సిన్సియారిటీ అంటే వాక్యం చెబుతుంది ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము యష్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయము పదకొండోచనం చదువుదాం చదవండి యష్యా గ్రంథం యాభై మూడవ అధ్యాయం పదకొండోచనము చూడండి యేసుక్రీస్తు వారు తనకు కలిగిన వేదనను బట్టి తృప్తి పొందాడట వేదన శిక్ష అనుభవించాడట తృప్తి పొందాడట నీతిమంతుడైన నా సేవకుడు ప్రజలందరి దోషమును భరించి ఆయనకున్న అనుభవ జ్ఞానము చేత అనేక నిర్దోషులుగా చేయను ఏంటి అనుభవ జ్ఞానం అంటే అవసరమైతే శరీరాన్ని నలగొట్టు అనేకులను కాపాడాలి కానీ ఈ శరీరాన్ని పాపానికి అప్పగించడానికి వీల్లేదనే అనుభవ జ్ఞానం ప్రభు విషయంలో మనం నేర్చుకుంటున్నాం ఆయన మనవలే శోధింపబడి పడిపోలేదు ఆయన మనందరికీ ఎలా జీవించాలో నేర్పాడు ఆయన అనుభవ జ్ఞానం అది ఆయన చూస్తే ఆయన బ్రతుకు చూస్తే ఆయన జీవన విధానం చూస్తే ఆయన ప్రార్థన జీవితం చూస్తే ఆయన దయగల మాట చూస్తే ఆకలవుతున్నా సరే తండ్రి పని కోసం ఆయన పడుతున్న ఆరాటం చూస్తే దప్పికొనుచున్నా సరే జీవజలములనిచ్చి పాపాత్ముల దాహం తీర్చాలన్న ఆయన తపన చూస్తే మనకు అర్థమవుతుంది ఆయన అనుభవ జ్ఞానం ఏంటన్నది ఇప్పుడు మన ప్రభువు రక్షకుడిని యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత వేరే దాని చేత కాదు ఆ అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకుంటాం అని రాయబడింది ఈ లోక మాలిన్యాన్ని తప్పించుకోవడానికి ఏం కావాలట యేసుక్రీస్తు యొక్క అనుభవ జ్ఞానం కావాలట మరి అది మనం ఉన్నామా ఒకసారి ఆలోచిద్దాం అది మనం కలుగున్నామా ఆయన ఎలా జీవించారో అలా జీవించడానికి మనం ఇష్టపడుతున్నామా ఒక భయంకరమైన దుర్వాసన కలిగిన ఒక మురికి చెత్తతో నిండిపోయిన ఒక నది అవతలికి వెళ్ళాలంటే మురికంటకుండా వెళ్ళడానికి ఒక దోని లాంటిది కావాలి అలాగే పాప లోక మాలిన్యం మనకంటకుండా బ్రతకాలంటే ఏసు క్రీస్తుని అనుభవ జ్ఞానం కావాలి అప్పుడే మనం జీవించగలుగుతాం దేవునికి ఇస్తాం అయితే అలాంటి అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యాన్ని తప్పించుకున్నాం వెరీ గుడ్ అయితే తర్వాత ఏం జరిగిందో చెప్తున్నాడు ఆయన పేతురు గారు ఎందుకంటే పెద్ద ఆయన కదన్న గమని ఆయన మాటలు కొట్టేయకూడదు మనం బాగా ముసలైపోయాడు ఆయన ఎంతో జీవితాన్ని అనుభవించాడు ఆయన ఆత్మీయమైన సంగతులను చెప్పి రేపుతున్నాడు ఆయన ఈ పత్రిక రాసిన తర్వాత పవిత్రగారు తల క్రిందులు సిలివేయబడి మరణించారు కానీ మాటలు మనందరూ ఆత్మీయ జీవితం కోసం దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయన్ని సంధించి రాయించారు మన జీవితంలో ఏం జరుగుతుందంటే అలాంటి అనుభవ జ్ఞానం పొందుకుని ఈ హలోక మాలిన్యాన్ని తప్పించుకుంటాం మనమంతా కూడా అయితే అక్కడితో అయిపోలేదు మన జీవితం నిజమే మనమంతా కూడా యేసు క్రీస్తు వారిని గురించిన అనుభవ జ్ఞానము చేత ఇహలోక ఒక మాలిన్యాన్ని అంతా తప్పించుకున్నాం అనుకున్నాం నేను గెలిచాను అనుకున్నాం కానీ వాక్యం చెబుతుంది తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడలా అంటే ఈ ప్రమాదం కూడా ఉందా మన జీవితానికి మళ్ళీ వాటిలో చిక్కుకుంటామా సాతాను శోధిస్తుంటాడు దుష్టుడు యుద్ధం చేస్తుంటాడు నీతో మరలా ఏ తలంపు అయితే నువ్వు విడిచిపెట్టావో ఏ చెడైతే విడిచిపెట్టావో ఏ బలహీనత అయితే విడిచిపెట్టావో ఏ మాట అయితే ఇక మరలా నేను మాట్లాడకూడదనుకున్నావో ఏ క్రియ అయితే నా బ్రతుకు కాలంలో చావరణ చేస్తాను కానీ మరలా చేయకూడదనుకున్నావో వాటన్నిటి విషయంలో అపవాదిని మరలా శోధిస్తుంటాడు మరలా శోధిస్తున్నప్పుడు వాటి చేత జయింపబడిన ఎడల ఎందుకంటే వాకింగ్ చెబుతుంది ఒకడు దేని వలన జయింపబడతాడో దానికి దాసుడైపోతాడు మరలా నీ పదజాలం నీకు వచ్చేసిందా మరలా నీ పాడాలోచనలు నీకు వచ్చేసిందివా మరలా నీ ధన వ్యామోహం నీకు వచ్చేసిందా మరలా నీ కోపం నీ ద్వేషం నీ పగ కలహం మత్సరం వ్యామోహం జారత్వం చెడుతనం ఇవన్నీ మరలా నీళ్ళనికి వచ్చేసినాయా అయితే నిన్ను మరలా వాడు జయించాడు అపవాది ఎందుకంటే ఒక్కసారి నువ్వు వాడిని జయించి దేవుడానికి వచ్చిన తర్వాత ప్రతి క్షణం నీతో పోరాడుతూనే ఉంటాడు మరలాని జయించి తన వాణి చేసుకోవడానికి అయితే ఇహలో ఇహలోక మాలిన్యాన్ని అంటకుండా తప్పించుకోవడానికి ప్రభు యొక్క అనుభవ జ్ఞానం కారణం అయితే అనుభవ జ్ఞానం చేత జయించిన తర్వాత మరల అనుభవ జ్ఞాన విషయంలో అనుభవం లేకుండా బ్రతుకుతాం అందుచేత మరల దుష్టుడు మనల్ని జయిస్తాడు మరలా దుష్టుడు మనల్ని జయించగలుగుతున్నాడు వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును అంటున్నారు ఆయన ఎలా చిక్కుబడతాం దాని గురించి పౌల్ గారు హెబ్రిలుగా రాసిన పత్రిక ఆరవ అధ్యాయంలో చెబుతున్నారు కొన్ని మాటలు చూద్దాం హెబ్రేళ్ళుకి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం నాలుగవచనం నుంచి ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయినవారు అదే పదాన్ని చూసాం మనం అక్కడ అనుభవ యేసుక్రీస్తును మన రక్షకుడైన మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అనుభవ జ్ఞానము చేత యహలోక మాలిన్యమును తప్పించుకుని తరువాత అన్నారు పేతురు గారు ఇక్కడ పౌరు గారు అంటున్నారు ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారే దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావంను అనుభవించిన తరువాత తప్పిపోయినవారు వారు కూడా ఉంటామా ఉంటాం ప్రేమ వాళ్ళు అందరూ కాకపోయినా ఎక్కువ శాతం మంది అలా వారే ఉన్నారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేయిచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందినటువంటి వారిని మరలా నూతనపరచడం అసాధ్యము అంటున్నారు ఆయన చూడండి ఇలా తప్పిపోయేవారు ఉంటారా అంటే ఉంటారనే వాక్యం సెలవిస్తుంది ఎందుకే ఎవరు ఉంటారు ఇంతకీ మీరున్నారా ఏంటి మీరు నేను అలాంటి వారమేనా మీరు అలాంటివారో నాకు తెలియదు కానీ నేను మాత్రం అలాంటి వాడిని ప్రేమను వర్లరా విశ్వాసగా జీవితం ప్రారంభించిన తర్వాత ఇహలోక మాలిను అంటకుండా ప్రభు యొక్క అనుభవ జ్ఞానం చేత బ్రతకాల్సిన నేను మరలా దేవుళ్ళలో ఉండి తప్పిపోయి బ్రతుకుతున్న వారిని చూసి ధైర్యం తెచ్చుకుని తప్పిపోయాను నేను వేటినైతే విడిచిపెట్టానో వాటిని మరలా ప్రారంభించాను కొద్ది కాలమే ప్రభు కృప మరలా నాకు తోడేండి సహాయం చేసింది అయితే ఇదిలా జరుగుతుందని చెబుతున్నాడు ఆయన అనుభవ జ్ఞాన విషయంలో మనం గనక పరిపూర్ణం కాకపోతే ఎవరైనా తప్పిపోయిన వారిని చూసి మనం కూడా పర్వాలేదు అనుకుంటే గనక మన జీవితం కూడా తప్పిపోతుంది అలా మనం తప్పిపోకుండా ఉండడానికి ప్రయత్నించాలి అలా తప్పిపోతే ఏంటట వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదవుతుంది మనకు తెలిసి యేసుక్రీస్తువారు అపవిత్రాత్మ గురించి చెప్తారు మతేసు వార్త పన్నెండు అధ్యాయము నలభై మూడు నుంచి నలభై ఐదు వచ్చిన ఉంటుంది అది చదువుతారా త్వరగా మత్స్య వార్త పన్నెండు అధ్యాయం నలభై మూడు నుంచి చదువుతా అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్లను తిరుగుచున్నది విశ్రాంతి దొరకనందున నేను వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదని అనుకుని వచ్చి ఆ ఇంటి ఎవరూ లేక అది ఊడ్చి అమర్చీనుడు చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరింకో ఏడు దెయ్యాలను వెంటబెట్టుకుని వచ్చిందట అవి దానిలో ఆ ఇంటిలో ఆ మనిషిలో ప్రవేశించినవట అక్కడే కాపురం ఉన్నాయట అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదవుతుంది ఎందుచేత వదిలేసిన దానికంటే మరో ఏడు తెచ్చినందుచేత మొత్తం ఎనిమిది అనమాట ఎంత ఘోరం ఉండదు ఆ పరిస్థితి ఇప్పుడు మనం తప్పిపోతే మనలో ఇలాంటి కార్యమే జరుగుతుంది అందుకే మన స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడదైపోతుందని పేదరుగారు రాస్తున్నారు వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తెలుసుకున్నామా నీతి మార్గము రేపు ఎదురుగారు రాస్తున్నారు చూడండి రెండవ అధ్యాయం రెండవ వచనం ఏంట మార్గం మరియు అనేకులు వారి పోకిరి అనుసరించి నడుతురు వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడునంటున్నారు ఏంటటండి మార్గం అది సత్య మార్గము పదిహేనవ వచనం చూడండి తిన్నని మార్గము సత్య మార్గము తిన్నని మార్గము నీతి మార్గము అంటున్నాడు ఆయన ఆ మార్గాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుని తెలుసుకున్నారా లేదా తెలుసుకున్నా మేలుందా లేదా మేలు కలిగే మార్గమే పురాతన మార్గమే నిత్య జీవానికి చేర్చే మార్గమే తెలుసుకుని కూడా మనం చేసిన పొరపాటు ఏంటంటే తప్పిపోతున్నాం తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గమును అనుభవపూర్వకముగా తెలియక ఉండుటే వారికి మేలు వాళ్ళు ఎరకపోవడమే మంచిది వాళ్ళకి పరిశుద్ధమైన ఆజ్ఞను తొలగిపోతున్నారంటే ఏంటి ఆజ్ఞ తెలుసు మనకి యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభులు వారు నుంచి గారు చెబుతున్న మాట వారు మనసు పొందండి మతేశ్వార్త నాలుగవ అధ్యాయం పదిహేడు వచనం అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము ఉన్నది గనుక మారు మనసు పొందడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాడు చూడండి మారు మనసు పొందండి ఇది దేవుని ఆజ్ఞ నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షింపబడను నమ్మని వానికి శిక్ష విధింపబడను ఇది దేవుని ఆజ్ఞది పంతొమ్మిది వచ్చినానికి కూడా చదువుతున్నాం ఆయన నా వెంబడి రండి నేను మిమ్మడు మనుషులను పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పాను వెంటనే వారు తమ పనులు విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారు వలలైతే వలలు పనులైతే పనులు ఏవైతే అవి ఆయన్ని వెంబడించారు మనం ఆయనలోనికి వచ్చామంటే చూడండి ఆయన ఆజ్ఞ మారు మనస్సు పొంది ఆయన ఆజ్ఞ ఆయన్ని వెంబడించాలి వెంబడిస్తున్నావా మరి ఆయన ఆజ్ఞ పరిశుద్ధమైన మార్గంలో ఉన్నాం ప్రేమని అపవిత్రులు ఆ పోకూడని మార్గం ఇది మారు మనసు పొంది ఆయన ఆజ్ఞ ప్రకారం నడిచేవారే తప్ప అపవిత్రులు పోకూడని మార్గం అంటారు యష్య గారు ముప్పై ఐదవ అధ్యాయం వచ్చిన చదువుదాం యష్య గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడును అది పరిశుద్ధ మార్గం అనబడును అది అపవిత్రులు పోకూడని మార్గం ఆ మార్గంగా పోయేవారికి మాత్రమే అది ఏర్పరచబడింది మూడులైనా దానిలో చూడండి ఎవరికి ఏర్పరచబడిందట అండి ఆ మార్గం గుండా పోయేవారికి మాత్రమే ఏర్పరచబడిందట అది ఏ మార్గం పరిశుద్ధమైన మార్గం అట అపవిత్రులు పోకూడని మార్గం అట మరి ఎవరు పోవచ్చు అపవిత్రతను విడిచిపెట్టి పరిశుద్ధపరచబడిన వాడు మాత్రమే వెళ్ళాల్సిన మార్గం ఆ మార్గంలో మనం మనం ఉన్నాం ఆ మార్గంలోని అపవాది మనల్ని శోధిస్తున్నాడు అయితే పవిత్రతను విడిచిపెట్టకుండా జీవించగలుగుతున్నామా ఒకవేళ మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క అనుభవ జ్ఞానము చేత యహలోక మాలిన్యమును తప్పించుకున్న తర్వాత మనలా చిక్కుబడి అపవిత్రులైపోతున్నామా అలా అపవిత్రులైపోతే చెబుతారు పౌలు గారు హిబ్రిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో కఠినంగా మాట్లాడతారు ఆయన మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపం చేసిన ఎడల బుద్ధిపూర్వకముగా పాపం చేసిన పాపములకి ఇక బలి ఉండదు కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుట విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియునో ఉంటాయి అయిపోయింది నీ జీవితం బుద్ధిపూర్వకంగా నువ్వు తప్పిపోతే గనక నిన్ను తప్పించటం వేరు నువ్వు తప్పిపోవటం వేరు నిన్ను తప్పించటం వేరు నువ్వు తప్పిపోవటం వేరు ఒక యజమాని దగ్గర ఒక సేవకుడు ఉన్నాడు ఒక పనుడు ఆ యజమానికి ఒక స్నేహితుడు ఉన్నాడు ఆ స్నేహితుడు ఈ యజమానికి కొన్ని లక్షల రూపాయల ధనం ఇవ్వాలి అయితే ఆయన పెట్టిన గడువుకి ధనం ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు ఫోన్ చేసి ఇలా కొంచెం ఆలస్యమైంది స్నేహితుడ కొంచెం ఏమనుకోవద్దు ఈరోజు నీకు ధనం ఇచ్చేయాలనుకుంటున్నాను నేను అర్జెంట్ పని మీద వెళుతున్నాను నిన్ను కలుసుకోలేను కాబట్టి నువ్వే కాస్తంత పలానా బ్యాంకు దగ్గరకు వచ్చి నేను తీసుకుని నీకు ఇవ్వగా ధనాన్ని నువ్వు తీసుకెళ్ళు నేను తర్వాత నాకు వేరే దే వేరే ప్రాంతం వెళ్ళాలి నేను వెళ్ళిపోతానని అని చెప్పినప్పుడు ఈ యజమాని కూడా వేరే ఏదో ముఖ్యమైన పనిలో ఉన్నాడు కాబట్టి దగ్గర ఉన్న ఒక పనివాణ్ణి పిలిచి ఒరే నా స్నేహితుడు తెలుసు కదా నీకు పలానా వ్యక్తి ఆ తెలుసండి అయ్యారు పలానా బ్యాంక్ దగ్గరకు వస్తాడరా డబ్బులు ఇవ్వాలి మనకు ఒక రెండు లక్షల రూపాయల వరకు ఇవ్వాలి ఆ డబ్బులు ఈరోజు ఇచ్చేస్తానంటున్నాడు కాబట్టి నువ్వు వెళ్ళి తీసుకొస్తావా జాగ్రత్తగా తీసుకురావాలి మరి అని మరీ మరీ చెప్పాడు తప్పకుండా అనండి ఇక్కడ తీసుకొచ్చేస్తానండి నేను వెళ్తానండి సరే వెళ్ళని స్నేహితుడికి ఫోన్ చేసి మా దగ్గర ఎలా ఉన్నాడు కదా పనుడు నమ్మకంగానే అతను పంపిస్తున్నాను ఇచ్చే పర్వాలేదు అన్నాడు ఈయన అప్పుడు అతను అంటున్నాడు పనుడికి ఇచ్చేనా మరి ఆలోచించి చెప్తున్నావు ఈ మాట నువ్వంటే పర్వాలేదు నమ్మకస్తుడే ఇచ్చే అన్నాడు ఆయన సరే ఆ స్నేహితుడు బ్యాంకు నుంచి డబ్బులు తీసుకున్నాడు ఈ పనివాడు అప్పటికక్కడికి చేరాడు బాబు యజమాని నిన్న ఎంతో నమ్మాడు మరి నా స్నేహితుడు ఎంతో నమ్మాడు నిన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళాలి దొంగల బెడది ఏదో ఒక విధంగా నష్టం కలగవచ్చు నువ్వు జాగ్రత్తగా ఉండాలి అతను చేర్చాలి నా నా అక్కర్లో నా అవసరతలో నా స్నేహితుడు నన్ను ఆదుకున్నాడు ఇప్పుడు తిరిగి నా స్నేహితుడికి ఆ దనాన్ని ఇచ్చేదలుచుకున్నాను ఇచ్చేస్తున్నాను నువ్వు మరి జాగ్రత్తగా చేర్చాలి ఆయన దగ్గరికి అన్నప్పుడు అలాగే నేను తప్పకుండానండి అని చెప్పాడు అక్కడ నుంచి ఆ ధనాన్ని తీసుకుని బయలుదేరాడు కానీ ఇంటికి వచ్చేటప్పటికి చిరిగిపోయిన బట్టలతో నెత్తురోడుతున్న గాయాలతో ఇంటికి యజమాని అడుగుతున్నాడు ఏరా ఏం జరిగిందిరా ఏంట్రా అని అడుగుతున్నాడు హై డబ్బు తీసుకున్నాను కదండి ఆ తీసుకున్నావు కదా నీకు నీకు ఇస్తున్నానని చెప్పాడు నా స్నేహితురా తీసుకుని బయలుదేరుతున్నప్పుడు దారిలో కొంతమంది దొంగలు ఆ లాక్కుని నన్ను చావు కొట్టి పడేశారండి ఇక చేసేది ఏమీ లేక నెమ్మదిగా లేచి స్పృహ వచ్చిన తర్వాత లేచి మీ దగ్గరికి వచ్చానండి ఇదండి జరిగింది అన్నాడు ఆయన అలాగా దొంగల చేతిలో పడిపోయావా బోన్లేరా నీ ప్రాణమన దక్కింది సరే నువ్వేం చేస్తావు మరి అని వదిలేశాడు కానీ కొద్ది రోజులు గడిచిన తర్వాత ఈ సేవకుడు జీవితంలో కొన్ని కొన్ని మార్పులు వస్తున్నాయి ఎప్పుడూ ఆ యజమానుడింట ఆ సద్ది బొబ్బ కోసం ఎదురు చూసి ఆయన నేను ఈ ఈరోజు అంటున్నాడు ఏరా ఇంటి దగ్గర తినేసి వచ్చానంటున్నాడు ఇంటి దగ్గర తినడానికి ఏముండదు వీడికి తినేసి అంటున్నాడు ఏదో మార్పు వస్తుంది నెమ్మది నెమ్మదిగా త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలంటున్నాడు ఇంకా కొంతమంది స్నేహితులైతే మీ పనుడేంటి మంచి బట్టలు వేసుకుని పలానా చోట కనిపించాడు కొందరు చెబుతున్నారు ఇవన్నీ ఎందుకో ఆ వ్యక్తి మీద కాస్తంత అనుమానాలు పెరిగినాయి యజమానికి అమ్మ నా వాయిస్ రిపీట్ అయిపోతుందండి నాకు రిపీట్ అయిపోతుంది వాయిస్ చూడండి కొంచెం చర్య తీసుకోండి తర్వాత యజమాని పిలిచాడు రే ఒకసారి వెళ్ళారా నిన్ను కొట్టేసి ధనాన్ని తీసుకెళ్ళిపోయిన దొంగలు దొరికారంటరా అన్నాడు దొరికారండి దొరికారంట నువ్వు గుర్తుపట్టగలవా గుర్తుపడితే మరి ఇప్పుడు ఇదే సమస్య నేను అప్పుడు నన్ను తల మీద కొట్టేయడంతో వాళ్ళు ఎవరో సరిగ్గా గుర్తుపట్టలేనంటున్నాడు అలా ఉందన్నమాట అయితే ఏదోలా కొంచెం జ్ఞాపకం తెచ్చుకోరా గుర్తుపట్టరా లేదండి కదా నేను అసలు ఎవరిని గుర్తుపట్టలేనండి ఇప్పుడైతే అది సరే కానీ ఏంటి నేను పెందలాడి వెళ్ళిపోయి పలానా ఊరు వెళ్ళినట్టున్నావు అన్నట్టు ఆ ఊరండి అవి వెళ్ళానండి ఏ మంచి బట్టలు వేసుకున్నట్టున్నావు మంచి బట్టలు కాదండి ఎవరు చెప్పారు మీకు నేను కదండి వాళ్ళు వేరండి అంటున్నాడు ఒరే నువ్వే పెద్ద మోసగాడురా నిన్ను మోసం చేసేది ఎవర్రా నువ్వే పెద్ద మోసగాడు నిన్ను మోసం చేసేది ఎవర్రా నువ్వే డబ్బు కాచేసి ఇంత నాటక వాడుతున్నావురా అనేసరికి భయపడిపోయాడు అప్పను భయపడిపోయాడు తగిన శిక్ష విధించి ఆ పనివాడి విషయంలో ఆ యజమాని తీర్పు తీర్చాడు అలాగే చూడండి ఇక్కడ కూడా మనం ఆలోచన చేస్తే అమ్మ నా మాట నాకే రిపీట్ అయిపోతుందండి కొంచెం లౌడ్ స్పీకర్ ఆఫ్ చేసేయండి మీరు లౌడ్ స్పీకర్ ఆఫ్ చేస్తే నా మాట నాకు రిపీట్ అవ్వదు హలో మీకు డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది మీరు గమనించుకోవట్లేదు చూడండి యజమానుని మోసగించిన పనుడు తన వైఖరి మారిపోతుంటుంది అలాగే మన వైఖరి మారిపోతుంటుంది వరం అయితే మరలా విడిచిపెట్టిన వాటి వైపే మరులుతుంటాం పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోతుంటాం తొలగిపోతూ ఉంటాం ప్రేమిన వరల చూడండి పరిశుద్ధమైన ఆజ్ఞ మారు మనసు పొందాలి నన్ను వెంబడించాలి నన్ను వెంబడించు నన్ను వెంబడించు నువ్వు మారు మనసు పొందు మంచి వారం అయ్యాం మళ్ళీ చెడులోకి వెళ్ళిపోతున్నాం చూడండి మనల్ని పరీక్షిస్తుంటాడు ఆ యజమాని పనుడికి ఏ విధంగా బాధ్యత అప్పగించిన తర్వాత పరీక్షించాడు అలాగే మన విషయంలో కూడా మన యజమాని పరీక్షిస్తుంటాడు అవకాశం రాకపోతే మనం అందరూ మంచివాళ్ళమే అవకాశం ఇస్తాడు ఆయన ఒక చెడుని ఎద్దకు తెస్తాడు అప్పుడు నువ్వేం చేస్తావు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది కాదనుకుంటావా కావాలనుకుంటావా కావాలనుకుంటే మరలా ఈ మాలిని అంటించుకుంటున్నాం మనం కాదనుకుంటే బళ నమ్మకమైన మంచి దాసుడు అంటాడు ఆయన మనల్ని అయితే సాతాను శోధన ఆ శోధనలో ఎందరో మరల అడుగులు వెనక్కిస్తున్నారు మారు మనసును పోగొట్టుకుంటున్నారు ప్రభు వారు అదే ప్రకటిస్తున్నారు చూడండి లోకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం నలభై ఏడవ వచ్చిన ఒక అద్భుతమైన మాట చెప్తారు ఆయన ఆయన తిరిగి లేచిన తర్వాత శిష్యులకు చెబుతున్న అద్భుతమైన మాట అది లోకాసువార్త ఇరవై నాలుగు నలభై ఏడు ఎరుసలే మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణయం ప్రకటింపబడునని వ్రాయబడి ఉంది మారు మనసు పాపక్షమాపణ ప్రకటించబడాలి నీ మనసు మారాలి పాపముల విషయంలో క్షమాపణ పొందాలి శుద్ధీకరణం పొందాలి నీ పాపముల విషయంలో నీ మనసు మారాలి అయిన తట్టు తిరగాలి అపోస్తల కార్యాలు పదిహేడవ అధ్యాయం ముప్పై వచ్చిన కూడా చదువుదాం అపోస్తలైన పౌలు గారు ఆ సందర్భంగా మాట్లాడినమాట ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టు ఉండెను ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు మారు మనసు పొందండి నేను అడుగుతున్నాను ప్రశ్న మారు మనసు ఎవరు పొందాలి మారు మనసు ఎవరు పొందాలి చెప్పండి మారు మనసు ఎవరు పొందాలి మారు మనసు లేని వారు పొందాలి దేవుడు అంటే ఎరగని వారు పొందాలి మరలా పాప జీవితంలోనికి వెళ్ళనని ప్రభువునే స్వీకరిస్తానని మనసు మార్చుకుని పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొంది రక్షణ మార్గంలోనికి రావాలి అంతేనా మారు మనసు పొందాల్సింది ఇంకెవరైనా పొందాలా అయితే ఈ పాఠం మనకు కదన్నమాట మారు మనసు ఇంకెవరు పొందాలి తెలుసా మనము పొందాలి అదేంటండి పొందాం కదండి పొందిన తర్వాత తిరిగావా దేనివైపున తిరిగావా పొందిన తర్వాత మరలా ఈ లోక మాలిన్యంలో చిక్కుబడి వాటి చేత జయింపబడ్డావా ఏం తెలియడం లేదా కొంతమంది చూడండి పడిపోయినా తెలియదు వాళ్ళకి పడిపోయినా అండి కొంతమంది చూడండి పోరాడుతుంటారు పడిపోకుండా కొంతమంది పడిపోయిన తెలిసినా ఇదే బాగుందనుకుంటారు కొంతమంది పడిపోతారు వెంటనే లేచిపోతారు నేను చాలా విషయాలు చెప్పాను ఒకటి పడిపోయినా తెలియని వారు ఉన్నారు రెండు పడిపోయి బాగుందనుకునేవారు ఉన్నారు మూడు పడిపోయి అసహించుకుని తిరిగి లేచేవారు ఉన్నారు నాలుగు పడిపోకుండా పోరాడేవారు ఉన్నారు మీరెవరు మీరెవరు ఇంకా పడిపోకుండా మీరు మారు మనసు పొందిన మొదటి ఆ ప్రారంభ జీవితం నుంచి ఇప్పటి వరకు పోరాడేవారేనా రెండు పడి ఉండలేక లేచిపోయినవారా మళ్ళీ పోరాడుతున్నారా మూడు పడి అలానే ఉండిపోయారా బాగుందా నాలుగు అసలు పడినట్టే తెలియకుండా పడిపోయారా చూడండి ఆయన నమ్మి ఆయన మార్గంలో ఉన్నవారు ఎంతమంది ఉన్నారు ఎన్ని రకాలుగా ఉన్నారో చూడండి మీరెవరు పడకుండానే ఉండగలిగిన వారా పడిపోయిన తర్వాత పోయిన తెలియకుండిపోయినవారా పడిపోయిన తర్వాత పడిపోయావని తెలిసలాగే ఉండిపోయినవారా పడిపోయిన తర్వాత అలా ఉండడం ఇష్టం లేక వెంటనే వేసి మరలా పోరాడుతున్నవారా ఇప్పుడు పడిన స్థితిలో కానీ ఉన్నారా మన జీవితాలను ప్రక్షాళన చేస్తుందండి వాక్యం తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞుడు తొలగిపోవుట కంటే ఆ మార్గం అనుభవపూర్వకంగా తెలియక ఉన్నటి వారికి మేలు ఏం మేలు తెలియకపోతే ఎక్కడికి పోతున్నాడో తెలియకుండా నరకానికి పోతాడు కానీ తెలిసి తెలిసి పడిపోతే చూడండి ఎక్కడ సంతోషం లేదు చచ్చిన తర్వాత సంతోషం లేదు కుక్క తన వాంతికి తిరిగినట్టు ఎలా కుక్క తన వాంతికి తిరిగినట్టు కడగబడిన పంది బురదలో పొర్లినట్టు బురదలో దొర్లుటకు మళ్ళీ మళ్ళినట్టట బురదలో దొర్లుటకు మళ్ళినట్టు కాను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించింది ఇది సామెతట సామెతల గ్రంథం ఇరవై ఆరు పదకొండు సామెతల గ్రంథం ఇరవై ఆరు పదకొండు తన మూడతను మరళ వదిలేసావు నువ్వు మరళ కనపరిచే మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు అని వాక్యం చెబుతుంది సామెత విదిలిపెట్టేశాం మన పాపాన్ని మూడతను విడిచిపెట్టేశాం మరలా తిరుగుతున్నావా ఎందుకంటే అప్పవతి విడిచిపెట్టడం మనల్ని కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానం అంటున్నాడు ఆయన కానీ ఇక్కడ చూడండి కుక్క తన వాంతికి తిరిగినట్టు కడగబడిన పంది బురదలో దుర్లుటకు మళ్ళినట్టు అంటే ఇష్టపూర్వకంగా వెళ్ళడం అనమాట ఇది చలాంటి వారి కంటే ఎలాంటి పరిస్థితి కంటే అసలు ఈ మార్గంలో రాకపోవడమే మంచిది ఆ కల్మషం ఏదో కుక్క కడుపులో ఉంచుకుంటే నయం బయటికి కక్కే కన్నా కక్కిన తినే కంటే ఆ పంది కడగబడకుండా బురదలో ఉంటున్న నయం కడగబడిన తర్వాత వెళ్ళిన దానికంటే అని నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును అంటున్నాడు ఆయన చూడండి ప్రభువులోనికి వచ్చిన తర్వాత ఎలాంటి మార్పు మనలో రావాలో అలాంటి మార్పు మనలోనికి రాకపోతే అపవాది కొద్ది రోజులకే మన మరలా లోకంలోనికి లాగేస్తాడు ఏ ఉపయోగం పోరాటం ఉంది మన జీవితానికి తప్పని తెలుసు చేయకూడదని తెలుసు అనకూడదని తెలుసు నడకూడదని తెలుసు ఉండకూడదని తెలుసు వెళ్ళకూడదని తెలుసు తినకూడదని తెలుసు అన్నీ తెలిసిన నువ్వు చేస్తుంటావు తెలిసి తెలిసి చేస్తున్నావా తెలియకుండా పడిపోయావా పడిపోయి అక్కడే బాగుందని ఉండిపోయావా పడి ఉండలేక తిరిగి లేచి మళ్ళీ పోరాడుతున్నావా అప్పుడంటే చేశాను ఇప్పుడు ప్రాణం పోయినా సరే మరలాంటి పని చేయనని నువ్వు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావా కానీ ఇందులో మనం ఎలా ఉండాలో తెలుసా ఒకవేళ పడకుండా అప్పటి నుంచి పోరాడుతున్నవారైతే గ్రేట్ అద్భుతం మన జీవితాలు లేదంటే మరలా అపవాది స్వాదంలో చిక్కుకున్నానంటారా అయితే మీ స్పందన ఎలా ఉంది తిరిగి లేచిపోగలుగుతున్నారా మళ్ళీ మీ జీవితాన్ని మీరు అసహించుకుని ప్రభుత్వం పరిగెత్తడానికి ఇష్టపడుతున్నారా గతంలో తమ్ముడు నాతోటి ఒక విషయం చెప్పాడు ఏమనంటే అన్నయ్య మారు మనసు పొందిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది అంత బాగానే ఉంది సినిమాలు అసలు చూడాలనిపించటం లేదు స్నేహితులతో తిరగాలనిపించటం లేదు ఇదివరకులా సిగరెట్లు కాల్చాలనిపించటం లేదు బాగుంది అన్నయ్య చాలా సంతోషంగా ఉన్నాను అన్నాడు ఆ తర్వాత ఎవరో స్నేహితులు వచ్చేట ఒరే నేనున్నంతసేపు అయినా కాల్చరా అన్నాడట నేను వెళ్ళిపోతాను రెండు రోజుల్లో ఉన్నంతసేపు అయినా కాల్చరా నేనున్నంతసేపు అయినా సరదాగా తిరగరా నాతోటి అన్నాడట వాడిని కష్టపెట్టడం ఇష్టం లేక ఎక్కడో దూరదేశం నుంచి వచ్చాడు మళ్ళా నా వల్ల వాడు హర్ట్ అవుతాడేమోనని హార్ట్ కొంచెం పక్కన పెట్టి స్మోక్ చేయటం థియాట్స్కి వెళ్ళటం మొదలుపెట్టాడు మొదలుపెట్టిన తర్వాత ఒకవైపు ప్రార్థనకి వెళ్తుంటే వేసేస్తుందట ప్రార్థన చేసుకుంటున్నప్పుడే తప్పు చేస్తానని అనిపిస్తుందట మిగతా అంతసేపు బాగానే ఉంటుందట అందుకని ప్రార్థన చేయటం మనిషి వాక్యం చదవడం మనిషి అనయ్య ప్రార్థన చేసుకోలేకపోతున్నాను అన్నయ్య అనయ్య బైబిల్ చదవలేకపోతున్నాను అన్నయ్య అంటున్నాడు ఏ స్థితిలో ఉన్నావు నువ్వు మళ్ళా వదిలిపెట్టేసింది ఏదని నీలోనికి వచ్చిందా అవును వచ్చింది మరి వదిలేయచ్చు కదా దాన్ని వదలలేకపోతున్నాను అనిపిస్తుంది దానికే మరలా నువ్వు అడిక్ట్ అయిపోయావు పోరాటం లేదా నీలో అంటే మొదట్లో పోరాటంగానే ఉందని తర్వాత 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 ఎందుకో అది తీసుకోలేకపోతుంటే స్మోక్ చేయలేకపోతుంటే ఉండలేకపోతున్నాను అంటున్నాడు అంటే మళ్ళీ నువ్వు బానిసైపోయావన్నమాట మొదట్లో తప్పు చేయడానికి దేవుళ్ళు ఉండి తప్పు చేయడానికి చాలా భయం అనిపిస్తుంటుంది ఆ తప్పు పదే పదే చేస్తుంటే ఆ తప్పు చేయకపోతే బ్రతకలేమనిపిస్తుంది ఆ తప్పు నువ్వు చేయలేకపోతే బ్రతకలేమనిపిస్తుంది నీకు పీరికి తనపు గల ఆత్మ నిన్ను పట్టేసింది మరి ఏం చేయాలన్నయ్య అంటున్నాడు నువ్వు దేవుళ్ళు తమ్ముడు తప్పిపోయావు నువ్వు అని మరి అలాగన్నాయా మరలా నువ్వు మారు మనస్సు పొందాలి ఏం పొందాలి మారు మనస్సు పొందాలి అది విషయం అంటే రక్షిం పడ్డాను కదా రక్షిం పడినా సరే నువ్వు మారు మనసు పోగొట్టుకున్నావు నువ్వు మారు మనసు పొందాలి నువ్వు మరలా బాప్తిసం పొందక్కర్లేదు నువ్వు మారు మనసు మాత్రం ఖచ్చితంగా పొందాలి ఇదివరకుడి కంటే ఎక్కువ దేవుడిని హత్తుకోవాలి నువ్వు ఇది వరకు నువ్వు చేతులతో ఎంత పని చేసావో ఇప్పుడు దాని అంతకంటే వంద రెట్లు పని చేయగలగాలి ఇదివరకు నీ అజ్ఞానాన్ని బట్టి నువ్వు స్మోక్ చేస్తున్నప్పుడు లేకపోతే నువ్వు సినిమాలకు వెళుతున్నప్పుడు నువ్వేదో నీ ఫ్రెండ్స్తో పాటు తిరుగుతున్నప్పుడు నిన్ను చూసిన వారు వెనక జారిపోయి ఉంటారు వారిని బలపరిచేంతగా నువ్వు రోషం కలిగి ఒక దైవ సేవకుని మాదిరిగా నువ్వు బ్రతకాలి అప్పుడు అప్పుడు నీ జీవితానికి అర్థం ఉంటుంది అది నిజమైన మారు మనసు నీకు మారు మనసు రావాలి నీ పాపాన్ని నువ్వు పశ్చాత్తాపంతో ఒప్పుకోవాలి అని చెబుతుంది వాక్యం ప్రేమ వల్ల మొదటి వ్యవహాన పత్రిక రెండవ అధ్యాయ మొదటి రోజున చూద్దాం మొదటి వ్యవహానం రెండు ఒకటి నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయించున్నాను ఎవడైన నువ్వు పాపము చేసిన ఎడల నీతి మంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్దమనుకున్నాడు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాక సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు ఆయన మనకు శాంతికరమై ఉన్నాడు పొరపాటున పడ్డావా వెంటనే వచ్చే ఆ పాపం సంగతి ఆయన చూసుకుంటాడు బుద్ధిపూర్వకంగా మాత్రం చేయకు నువ్వు తెలిసి తెలిసి చేయకు తెలిసి తెలిసి తప్పని తెలిసినా పర్వాలేదు ఏ ఇంట్లో అని చేయకు దయచేసి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఈ చిన్న విషయం మీరు లోతుగా ఆలోచించండి దయచేసి మన రక్షణను పోగొట్టుకుంటున్నాం ప్రేమిని వరలరా మన బ్రతుకులు మరలా వ్యర్థమైపోతున్నాయి ఏ నెల అయితే నీటి చెమ్మ తగలగానే మనలో ఫలించిందో అదే నెల బీడుబారిపోతుంటే రైతు చూడగలడా ఏ చెట్టయితే శ్రేష్టమైన ఫలాల నుంచి రైతును సంతోషపరిచిందో ఆ చెట్టే ఫలాలు లేకుండా మోడులా మిగిలిపోతుంటే తట్టుకోగలడా మన జీవితాలు కూడా అంతే కానీ ఎక్కడ మిస్టేక్ అంటే నువ్వు పడిపోవటం కాదు మిస్టేక్ నువ్వు తెలిసి పడిపోవడం మిస్టేక్ బుద్ధిపూర్వకముగా పాపం చేసిన ఎడలా ఇక తీర్పే క్షమాపణ లేదు బలి లేదు అంటున్నాడు ఆయన నీకు తెలియక పడిపోయావా శ్వాదంలో పడిపోయావా తిరిగిలే ప్రభు నీకు తోడై ఉన్నారు అన్న కోర్టులో మొండు చేయి చూపించగానే మరణానికి వెళ్ళిపోతున్న తమ్ముడు ఆగిపోయాడు జడ్జి గారు హృదయం మారిపోయింది సైనికులందరూ ఏడ్ చేశారు మీ అన్న నాన్న మన ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు తన గాయపడిన దేహాన్ని చూపిస్తున్నాడు తన రక్తాన్ని చూపిస్తున్నాడు దీనిని బట్టయినా ఆ పడిపోయిన పడిపోయినవాడిని తిరిగి లేపండి ఏ విషయంలో పడిపోయావు ధన వ్యామోహమా ఏ విషయంలో పడిపోయావు లోకంలో ఏదో సంతోషం ఉందనుకుంటున్నావా ఏ విషయంలో పడిపోయావు నేనే విషయంలో పడిపోయాను ఆ విషయంలోంచి ప్రభు నన్ను లేపారు మరి నువ్వు పడిపోయిన విషయంలోంచి ప్రభుని లేపుతున్నారా నువ్వు ఇష్టపడుతున్నావా నీకు ఉండలేని స్థితిలో ప్రభుత్వం మరలా జీవించాలి సత్సంబంధం కలిగి అనుకుంటున్నావా అయితే ఈ మధ్యాహ్నం నీ కోసమే ప్రభు మాట్లాడుతున్నారు నిన్నే కోరుకుంటున్నారు ఆయన నేను రమ్మని పిలుచుకుంటున్నాడు ఆయన నా ప్రియమైన బిడ్డ తప్పిపోయిన తిన చిన్న కుమారుణ్ణి తన తండ్రి ఏ విధంగా హత్తుకుంటున్నాడో అంతకంటే ఎక్కువ ప్రేమ చూపిస్తాను నీ మీద తిరిగొచ్చే అపవాది బంధకాలను విడిపించుకుని రా అంటున్నాడు ఆయన చూడండి మనం ఎలా ఉన్నాం వర్లారా విడిపించుకోగలమా సామెతల గ్రంథం ఇరవై నాలుగు పదహారు చదువుదాం సామెతల గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం పదహారు వచ్చిన సామెతల గ్రంథము ఇరవై నాలుగు పదహారు నీతిమంతుడు చూడండి అద్భుతమైన మాట నీతిమంతుడు ఏడి ఏడు మారులు పడినను తిరిగి లేస్తాడు చూడండి నీతి ఏడు సార్లు పడాలని పడిపోయినా తిరిగిలేస్తాడా శోధనలో పడిపోయినా తిరిగిలేస్తాడా తనందరూ తాను పడిపోయి కావాలని పడిపోతే తిరిగి లేవుడు బుద్ధిపూర్వకంగా పడిపోతే తిరిగి లేవుడు యుద్ధంలో పడిపోతే తిరిగి లేస్తాడు లేపుతాడు ప్రభువు లేపుతాడు నువ్వు యుద్ధంలో పడిపోయావా యుద్ధంలో చచ్చిపోతే ఏమంటారు తెలుసండి అట గొప్ప సత్కారం ఆ ఇంటి వారందరికీ ఎంతో అద్భుతమైన జీవితాన్ని ప్రభుత్వం కల్పిస్తారు ఉద్యోగాలు ఇస్తారు వారి ఇంట్లో యుద్ధంలో చనిపోతే మరి యుద్ధంలో పారిపోతే పీరికి బంద్ అంటారు నువ్వు యుద్ధంలో పోరాడి పడిపోయావా అయితే ప్రభునికి సహాయం చేస్తారు కానీ యుద్ధమే వద్దని అపవాదికి లోబడిపోయి ఆ పొరపాటులోనికి వెళ్ళిపోతున్నావా మళ్ళీ పొరపాటు వెళ్ళిపోతున్నావా అయితే నీకు క్షమాపణ లేదంటున్నాడు ఆయన నీతిమంతుడు ఏడు మార్లు పడినా తిరిగి లేస్తాడు లేస్తాడు కాదు లేపుతాడు ప్రభు నీకిష్టమై పడిపోకూడదు నువ్వు నీకు కావాలని పడిపోకూడదు నువ్వు నువ్వు బుద్ధిపూర్వకంగా పడిపోకూడదు నువ్వు చిన్నబిడ్డ పరిగెత్తి పరిగెత్తి కాలు చేరి పడ్డాడు అనుకోండి గబగబా లేపుతాం లేపుతావు మరి ఎందుకు రాంత పరిగెడతావు అంటాం కానీ కావాలనే గోడెక్కి పడ్డాడు అనుకోండి పడ్డావు లేపు రెండు కొడతాం ఎవడెక్కమన్నాడు రా గోడ నిన్ను ఎవడ దూకమన్నాడు రా నిన్ను అంటుంటాం కావాలని దూకటం అది పరిగెత్తి పడిపోవటం ఇది చూడండి మన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో మనం చిక్కుకుంటున్నాం ఆలోచన చేద్దాం మరో మంచి మాట చదువుదాం మొదటి వ్యవహాన పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవచనం ఒక అద్భుతమైన విషయాన్ని ప్రభువారు చెప్తున్నారు దేవుని మూలముగా పుట్టిన ప్రతివాడు దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలోనూ ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చెయ్యడు వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనక పాపం చేయజాలడు చూసారా చెయ్యి జాలడు చెయ్యి గలుగుతున్నాడా బలవంతంగా తీసుకెళ్ళ చెయ్యి జాలడు మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు నువ్వు పడిపోయావా ఉండలేవు తిరిగి లేచిపోతావు ఉండలేవు తిరిగి లేచిపోతావు దైవసాగుడు అద్భుతమైన విషయం చెప్పాడు ఒక ఆయన ఒక వంతెన మీద నుంచి ఒక గొర్రె పిల్లను పంది పిల్లను భుజాన్ని వేసుకుని పిల్ల గొర్రె పిల్లని ఆ కాలంలో కాలు జారి మొత్తానికి ఇలా తోటి ఆ పంది పిల్ల గొర్రె పిల్ల కూడా అట గొర్రె పిల్ల మాత్రం వెంటనే పైకొచ్చేసిందట చిరాకు పడిపోతుందట గంతులేసేస్తుందట ఆ మురికి పడిపోవడానికి ఈ పంది పిల్ల మాత్రం ఎంతసేపటికి రావట్లేదట అక్కడే బాగుందట దానికి ఎంత పిలిచినా ఆ నిక్కినేం పెట్టుకున్నాడు పాపం పింకి అని పెట్టుకున్నాడు ఏం పెట్టుకున్నాడో పిలుస్తుంటే అది అసలు ఆడు ఆయన వంకే చూడట్లేదు నాకు ఇక్కడే బాగుంది అన్నట్టు మన స్వభావం ఏంటి గొర్రె స్వభావం మురికంటించుకోదు అంటిందా అంటింది కానీ దానికి ఇష్టం ఉండదు వెంటనే యజమాని దాన్ని కడిగేశాడు నీకు ఇష్టం లేకపోతే నువ్వు పడ్డ చోట నుంచి నేను తిరిగి లేపి గుండెలకు హత్తుకుంటాడు ఆయన నువ్వు ఇష్టపడితేనే ప్రాబ్లం నేను తీయమైనా బాధే ఆయన దిగాల్సి వస్తుంది దాంట్లోకి ఇష్టపడ్డ నేను మనల్ని ఇష్టపడ్డా మన స్వభావం ఎలా ఉంది ప్రేమని వాళ్ళు మనల్ని పడగొట్టడానికి చూస్తున్నాడు దుస్తుడు పడిపోతారా మేక అంటారు మేక భక్తుడు అంటారు ఓ శత్రువా నా మీద చేయించొద్దు చూడండి మేకా గ్రంథం ఏడవ అధ్యాయము ఏడు నుంచి పదివచ్చు చదువుదాం కొంచెం పైన నుంచి చదువుదాం ఆయనను యహోవా కొరకు నేను ఎదురు చూస్తాను రక్షణ రక్షణకర్తయ్యగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందను నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు నా శత్రువా నా మీద అత్యయించొద్దు నేను క్రింద పడిపోయినా తిరిగి లేస్తాను నేను అంధకారం ముందు కూర్చున్నా యహోవా నాకు వెలుగుగా ఉండును నేను యహోవా దృష్టికి పాపం చేశాను కనుక ఆయన నా పక్షమున వ్యాధ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చి వరకు నేను ఆయన కోపాగ్ని సహించుకుంటానని శిక్షించిన కొట్టిన గద్దించిన నేను భరిస్తాను ఆయన నన్ను మరలా వెలుగులోనికి రప్పిస్తాడు ఆయన నీతిని నేను చూస్తాను నా శత్రువైన నువ్వు దాన్ని చూస్తావు చూసారా నేను అంధకారమందు అందుకు కూర్చున్నా తిరిగి లేస్తాను నన్ను లేపుతాడు నేను ప్రార్థిస్తున్నాను నా ప్రభువుని నీకు ఇష్టం లేదా నీ జీవితంలో తప్పు అయితే ప్రభువుకు ప్రార్థన చేయి తక్షణమే ఏ స్థితిలో ఉన్నా సరే నేను లేపుతాడు ఆయన నీకు ఇష్టం లేదా చెప్పు ఆయనతో ప్రభువా నా ఆలోచన నాకు నచ్చటం లేదు నా పడిపోయిన స్థితి నుంచి నన్ను లేపడినను నా బిడ్డ నేనున్నాను ఏది నీ చేయి చాపు నీ చేయబట్టుకుని లేపుతాడు ఆ పాప ఊబిలో నుంచి నీకు ఇష్టమా ఉండడం అయితే నువ్వు తీర్పు కోసం ఎదురు చూడడమే తప్ప నీ కొరకు బలి మరల అర్పింపబడదు నీ కొరకు ఏ క్షమాపణ దిగిరాదు మనస్థితి ఎలా ఉంది మన మనస్థితి ఎలాగుంది మన హృదయస్థితి ఎలాగుంది మన స్వభావం ఏంటి పోరాడేవారువా పర్వాలేదని రాజీ పడేవారమా దావీది గారు కూడా పడిపోయాడు కానీ ఆ పాపలో ఉండిపోయాడా లేదు తిరిగి లేచాడు మహానుభావుడు గారు కూడా పడిపోయాడు ఎరగనన్నాడు ప్రభువుని అలా ఉండిపోయాడా లేదు మళ్ళీ తిరిగి లేచాడు పశ్చాత్తాపడి మన నీవు నేను లేకపోవడానికి మనం మనం ఏమైనా విడిచిపెట్టబడ్డవరమా ప్రభు చేతుల మీద లేదు ఆయన కోరుకుంటున్నాడు దావీదు కంటే పేతురు గారి కంటే ఎక్కువ మనల్ని ప్రేమిస్తున్నాడు ఏసుక్రీస్తుని మన కొరకు బలిచ్చి మరి మనం ఎంత అదృష్టవంతులు మనం ఎందుకు లేవలేము ఏ స్థితిలో ఉన్నా నువ్వు అసహించుకుంటున్నావా పాపాన్ని నీలో నీ నీ దేహంలో నీ జీవితంలో ఏవైనా దేవునికి వ్యతిరేకమైనవి జరుగుతున్నాయా గమనించావా జరగట్లేదండి ఎప్పుడు దేవునితోనే ఉంటాను అంటావా వెరీ గుడ్ నీకు చేతులతో నమస్కరిస్తున్నాను భక్ మంచి భక్తి జీవితం చేస్తున్నావు సంతోషం లేదు ఇంకా ఏవో చిన్న చిన్న ఆలోచనలు ఏవో మాటలు ఏవో తలంపులు ఏవో నడవడికి ఎక్కడో తప్పిపోతున్నానని అంటావా అయితే నువ్వు తప్పిపోతున్నప్పుడు నీ మనస్థితి ఎలా ఉంది తప్పు చేస్తానని నన్ను తెలుస్తుందా నీకు కొన్ని కొన్నిసార్లు చూడండి శరీరంలో వాపు వస్తుంది వాపు వస్తుంది ఆ వాపు ఏంటని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ పెన్న క్యాప్ తీసి లేదంటే సూదితోడు గుచ్చుతుంటాడు ఆయన ఇదేం వైద్యం మనం గుచ్చుకోలేమో అనుకుంటాం ఇంటి దగ్గర కాదు ఆయన ఏదో కనిపెడుతున్నాడు కంగారు పడకూడదు మనం నొప్పుందా 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 అంటాడు ఉంది 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 అన్నారు అనుకోండి మందులు రాస్తాడు లేదండి మీరు ఎంత కూర్చున్నా నాకు తెలియటం లేదండి తెలియటం లేదండి అంటే ఇది ఏదో ప్రమాదమే నొప్పి తెలియడం లేదంటే ఇది నయం కాదు అలా వచ్చిన వాపులు ఎన్నో చాలామంది దేహాలు అలా ఉండిపోయినాయి అలా వచ్చిన కంతులు ఏవో ఉంటుంటాయి ఇంకా చాలామంది శరీరాల మీద ఎందుకు తగ్గలేదో తెలుసు అది నొప్పిని కోల్పోయింది కాబట్టి అది ఇంకా తగ్గదు కానీ చూడండి ఎంత వచ్చినా ఎంత కంతి వేసినా ఎంత గాయమైనా నొప్పి ఉందంటే దాని అర్థమేంటి తెలుసా ఇది త్వరలో తగ్గిపోబోతుంది అలాగే నీ హృదయానికి నొప్పుందా పాపాన్ని బట్టి అయితే నువ్వు త్వరలోనే పరిశుద్ధపరచబడుతున్నావు ప్రభు చేతుల్లో ఈ క్షణమే దాన్ని విడిచిపెట్టు ప్రభు పాదాల దగ్గర నొప్పి లేదండి చాలా హ్యాపీగా ఉందని అంటావా అయితే నువ్వు మరలా ప్రభులు నిలవబడలేవు ఆ జీవితమే నీకు బాగుందనుకుంటున్నావు ప్రభులో నామకార్థంగా బ్రతుకుతున్నావు నీ జీవితం యథార్థంగా లేదు ప్రభువులో పాపాన్ని అసహించుకునేవాడు పరిశుద్ధంగా జీవించగలుగుతాడు పాపాన్ని ప్రేమించేవాడు పరిశుద్ధ జీవితాన్ని కోల్పోతాడు మనం ఎలాంటి వరం నిజమైన సామెత చొప్పున జీవిస్తున్న వరమా నిజంగా మన జీవితంలో అదే సామెత నెరవేరుతుందా ఆలోచించండి ఏమో కడవరి కాలమేమో అందుకే ప్రభు ఈ మాటలతో రేపుతున్నాడు మనల్ని బొజ్జగించినంతకాలం బొజ్జగించాడు ప్రేమ చూపినంతకాలం ప్రేమ చూపాడు నువ్వే స్థితిలో ఉన్నా ఇదిగో అరచేతిలో నేను చెక్కున్నాను భయపడద్దు అన్నాడు ఆయన కానీ ఇప్పుడు మన స్థితి ఏంటో మాట్లాడుతున్నారు నీదేంటో నువ్వు తెలుసుకో నీ తీవ్రత ఏంటో నువ్వు తెలుసుకో నీ పాపం ఏ స్థితిలో ఉందో నువ్వు తెలుసుకో మారు మనసు పొందాలంటే వెంటనే రా నా పాదాలు చెంతకు అంటున్నారు ఆయన మరి మన ఏంటి మారు మనసు పొందవలసినవారమ్మా ఏ విషయంలో నేను మరి ఎవరికి చెప్పక్కర్లేదు మీ సేవకునికి చెప్పక్కర్లేదు మరి ఇక్కడ నేను తప్పు చేశాను ఇక్కడ పొరపాటు చేశాను ఎవరికి చెప్పక్కర్లేదు మీరు మనుషుల్లో మీ దేవుని చెప్పుకోండి మీ ప్రభువు చెప్పుకోండి ప్రభు నేను ఎలా ఉండడం నాకు ఇష్టం లేదయ్యా నాయన నేను ఎంత వేదన చెందుతున్నా నన్ను లేపండి ప్రభువా ఈ మురికి కోపంలో లేపండి ప్రభువా నేను పరిశుద్ధంగా జీవిస్తాను ప్రభు అంటారా ప్రభు సహాయం చేస్తాడు మన కోసమే కదా మన రక్షకుడిని క్రీస్తు బలైపోయారు మనం పాడైపోతామంటే నొచ్చుకుంటాడు కానీ మనం బాగుపడతామని ఎలాంటి స్థితిలో ఉండి మాట్లాడినా ఆయన మన కొరకు మరల తన చేతులు చేస్తారు రండి ప్రభు పాదాలను పట్టుకుని మన నిజస్థితి ఏంటో మొరపెడదాం ప్రార్థన చేసుకుంది